అందరికీ నమస్కారం అండి. సపోటాలో చాలా మట్టికి కాలాపత్తి సపోటా, పాల సపోటా, క్రాసింగ్ కాలాపత్తి సపోటా, అలాగే రెడ్ సపోటా, అలాగే మనం నార్మల్గా లాస్ట్ టైం కాలిఫోర్నియా సపోటా, అలాగే బనానా సపోటా, హాఫ్ కేజీ సపోటా, ఇవన్నీ కూడా మార్కెట్లోకి వచ్చినటువంటి లేటెస్ట్ నార్మల్ రకాలండి ఇవి. అలాగే ఇప్పుడు నేను చెప్పబోయే రకం కూడా లేటెస్ట్ వెరైటీ అండి. అంటే ఇప్పుడు దాకా మనకి ఎక్కడ కనబడదు ఇది, ఆ వెరైటీ కూడా మీకు చూపిస్తాను. ఎందుకంటే సపోటాలో దేని వెరైటీ దానికి ఉంటుంది అండి, దేని టేస్ట్ దానికి ఉంటుంది. అలాగే విరిగిడ్ సపోటా, విరిగిడ్ సపోటా అనేది మొక్కటి విరిగిడ్ వస్తుంది, కాయ అయితే మాత్రం నార్మల్ కాయలాగా ఉంటుంది, టేస్ట్ అయితే మాత్రం మన పాల సపోటా కాలపత్తి కలిపి ఎలా ఉంటాయి రెండు తింటే ఆ మాదిరిగా ఉంటుందండి. ఇప్పుడు మీరు చూడబోయే రకం ఇంకా డిఫరెంట్గా ఉంటుందండి. ఇది మామి సపోటా అండి. ఈ మామూలు సపోటా స్పెషాలిటీ ఏంటంటే ఇది సపోటాలాగా ఉండదండి, అసలు వాస్తవంగా సపోటాలాగా ఉండదు. దీనికి కాసేటువంటి కాయలు కూడా ఈ ఇక్కడ కాస్తాయండి, మండికే కాస్తాయండి. ఇలాగా కాయ మాత్రం చిన్నది ఇలాగ ఈ సైజే ఉంటుందండి, ఇంత సైజు ఉంటుందండి కాయ ఇది మామూలు సపోటా అనేది. ఈ మామూలు సపోటా లోపల మెటీరియల్ వచ్చేసేసి రెడ్ ఉంటుందండి, కాయ పొడి వస్తుందండి, మినిమంలో మినిమం ఈ సైజు వస్తుంది, ఇంతలా ఉంటుందండి కాయ ఇది. న్యూ వెరైటీ అండ్ లేటెస్ట్ వెరైటీ అండి ఇది మామీ సపోటా అనేది. చూసారు కదా మామీ సపోటా ఈ మాదిరిగా ఉంటుంది. నేను కాయ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు వీడియో పెడతానండి, అంటే కొద్ది చెట్టు ముదిరిన తర్వాత కాయలు కాస్తుంది ఇది కొద్దిగా ముదరాలి. అలాగే ఈ మామీ సపోటా ప్రత్యేకత కూడా మీకు కాయ వచ్చిన తర్వాత మళ్ళీ చెప్తాను మీకు. ఇప్పుడైతే ప్రజెంట్ విషయం చెప్పాను కాబట్టి వెయిట్ చేయండి కాయచేదాకానే. అప్పటిదాకా మన కడీ బ్లాంక రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త కొత్త రకాలు చూడాలనుకుంటే మన వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి, ఇంకా కొత్త రకాలు వస్తాయి చూద్దరు కానీ. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, ప్రతి వీడియో కూడా మీకు యాడ్ అవుద్ది, వెంటనే మీరు చూడొచ్చు. చూసారు కదా దీని పేరు మామీ సపోటా, గుర్తుపెట్టుకోండి సపోటాలు వెరైటీ. సో మన వీడియోలు మన కుటుంబ సభ్యులకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.